Bunny Park Chudama? డబ్లిన్లో చాలా పార్క్స్ ఉన్నాయి. ఇప్పుడు బన్నీ పార్క్ వెళ్దాం. ఓకే, సో మనం ఫస్ట్ పార్క్ వచ్చాం బన్నీ పార్క్ అని. దానికి ఆ పేరు ఎందుకు వచ్చిందో మీకు తెలుస్తుంది, మీరు బాగా అబ్జర్వ్ చేస్తే. దగ్గరికి వెళ్తే ఇంకా మీకు తెలుస్తుంది. చూసారు అక్కడ మూడు బన్నీ స్టాచ్యూస్ చేశారు. మూడు బన్నీ స్టాచ్యూస్ని స్క్రాప్ మెటల్స్తో, అంటే మొక్కల ఉండిపోయినవన్నిటిని తీసుకొచ్చి దాంతో చేశారన్నమాట. ఎవరో ఆర్ట్ స్టూడెంట్స్, సో బాగుంటుంది. ఇక్కడ పార్క్ చుట్టూ చాలా స్పేస్ ఉన్నది. ఈ స్టాచ్యూస్ లో చాలా ఐటమ్స్ ఉన్నాయి, చూసారా? ఈ బన్నీ స్టాచ్యూస్ ప్రాముఖ్యత ఏంటంటే ఇవన్నీ కూడా రీసైకిల్డ్ ఐటమ్స్ తో తయారు చేశారన్నమాట. చూసారా? Splash pad kill them. ఇదే బన్నీ పార్క్లో మనకి వాటర్ పార్క్ కూడా ఉన్నది. వాటర్ పార్క్ పెద్దదేం కాదు, అదో అదే అదినే స్ప్లాష్ ప్యాడ్స్ అంటారు అన్నమాట. వాటర్ కింద నుంచి వస్తుంది, పిల్లలందరూ ఆడుతారు. ఒక చిన్న వాటర్ ఫాల్ కూడా ఉన్నది. సమ్మర్లో అయితే ఈ పార్క్ అస్సలు ఖాళీయే ఉండదు, ఫుల్ జనాలతో క్రికెట్లు ఆడిపోతుంది. పిల్లలు అయితే మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఇక్కడ. ఈ పార్క్కి మనం వెళ్ళాలని ప్లానింగ్ చేసుకుంటే మాత్రం మేము ఎప్పుడూ పిల్లలకి ఒక రెండు జతలు ఎక్స్ట్రా క్యారీ చేస్తాం, ఎందుకంటే వాటర్లో తడిచిపోతారు కదా ఫుల్గా. వాళ్ళు తుడుచుకోవడానికి టవల్స్, బట్టలు మార్చుకోవడానికి ఒక రెండు పేర్స్ కూడా తీసుకుంటాం, రెండు మూడు జతలు.
మీరు ఈ వీడియోలో అబ్జర్వ్ చేస్తే కానీ రిష్విక్ మాత్రం లోపల వాటర్లోకి ఎక్కువ వెళ్ళడానికి ఇష్టపడ్డు, బయట బయటనే ఇలా ఉంటాడు. మరి వాటర్ ఎక్కువగా ఉంటే వాడు వెళ్ళమాట. సో కొంచెం మేము పుష్ చేస్తుంటాం, మెల్లిగా అలవాటు చేస్తుంటాం. ఇందులో ఫన్ ఏంటంటే వాటర్ ప్రెజర్ చూసారా, అంత ఎక్కువ వచ్చినప్పుడు మాత్రం చాలా బాగుంటుంది, పిల్లలందరూ ఫుల్ వచ్చేస్తారు. కాకపోతే ఏంటంటే ఈరోజు ఎందుకు ఎక్కువ పిల్లలు రాలేదు. సో ఈ వీడియో నచ్చిందా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నోటిఫికేషన్ బెల్ ఆన్ చేయండి.